వరదన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై అన్నదాతలు భగ్గుమన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్ అటవీ చౌక్ పోస్ట్ వద్ద ప్రధాన రహదారిపై సోమవారం రైతులు రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లర్లు అధికారులకు వ్యతిరేకంగా నిండాలు చేశారు. తేమ శాతం పేరుతో అధికంగా తూకం వేస్తూ తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదన్యం కొనుగోలులో తరుగు పేరుతో కోతలు లేకుండా కొనుగోలు జరిపి వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఇంతకూడ సొసైటీ పరిధిలో ఏదైతే వస్తువులు కొనుగోలు జరుగుతుందో దానిలో మా లోకల్ సొసైటీకి సంబంధించిన సీఈఓ చైర్మన్ మిల్లు అమ్మక్కై రైతుల దగ్గర మిల్లర్లతో మాట్లాడుకొని ఇక్కడ బరోబరి 41 కిలోలు 42 కిలోలు ఇక్కడ జోక్కుంటా మళ్ళీ అక్కడికి పోయినాక ఒక 40 కిలోల బస్తకు దాదాపు 5 కిలోలు కడిలేయడం జరుగుతుంది. దీని గురించి ఈ సొసైటీ పరిధిలోని చింతగూడెం నుంచి మొదలు పెడితే చింతగూడ రోటి కూడా తపాలపూర్ తిమ్మాపూర్ రాంపూర్ 5 గ్రామాల రైతులందరూ ఇవాళ ఇక్కడ రాస్తారోక చేయడం జరిగింది. గతంలో సొసైటీలో కూడా అనేక అక్రమాలు జరిగాయి, దాన్ని కూడా విచారణ చేపట్టాలి, వెంటనే సీఈఓను సస్పెండ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి మేము ఈ రాస్తారోక 1 నెంబర్ 2 ఏదంటే రైతులకు సంబంధించిన ధాన్యం ఉన్నదో తేమ పేరుతో దోపిడీ చేస్తున్నారు, దాన్ని ఖచ్చితంగా 40 కిలోలకే తీసుకోవాలని మేము చేస్తున్నాం. దీనికి స్పెషల్ గా మన జన్నారం ఎంఆర్ఓ గారు పర్సనల్ గా ఇన్ఛార్జ్ గా తీసుకుని నేను దీన్ని సాల్వ్ చేస్తా ఉన్నందుకు ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని నెరవేర్చాలి. అలాగే ముందు పోయిన ఏదైతే లారీల లోన్లు ఉన్నాయో వాటిని కూడా ఇదే 40 కిలోలకు దాన్ని తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా 42 కిలోలు సెంటర్ లో ఒక పాలిథిన్ కవర్ లేదు, రైతులకు ఎలాంటి లేదు. వర్ష ఇప్పుడు రాత్రి వర్షం వచ్చింది, మొత్తం నడిచింది. మిర్లన్నతోటి ఈయన కుమ్మక్క ఏదైతే చేస్తుండో దానిపై సమగ్ర విచారణ జరిపి సీఈఓపై తక్షణమే చర్య తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా